నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 510 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఐపీసీ సెక్షన్ 510 ఏం తెలియజేస్తుందంటే, త్రాగిన మత్తులో ఎవరైనా అల్లర్లు చేస్తే ఎలాంటి శిక్ష వాళ్ళకి కోర్టు వారు విధిస్తారు అనేటువంటి అంశాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. సో మనకు సాధారణంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రస్తుతానికి ఈ మద్యపు దుకాణాలన్నీ జనావాసాల మధ్యలోకి వచ్చేసాయి. పవిత్రమైనటువంటి గుడులు, పుణ్యక్షేత్రాలు ఊరవతలకి వెళ్లిపోయినాయి. జనాలకు ఇబ్బంది కలిగించే వైన్ షాప్స్ మాత్రం జనాల మధ్యలోకి వచ్చేసాయి. సో కారణం ఏదైనప్పటికీ, ఎవరైనా సరే త్రాగిన మత్తులో అక్రమంగా వాళ్ల ఇంట్లోకి బదులుగా వేరే ఏ ప్లేస్ లోకైనా సరే అక్రమంగా ప్రవేశించినా, అంటే త్రాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ యొక్క మత సిమితాన్ని కోల్పోయి ఆ త్రాగిన మత్తులో అక్రమంగా వాళ్ళు వెళ్లకూడని ప్రదేశాల్లోకి వెళ్లడం కానీ, అదొక షాప్ కావచ్చు, ఒక గృహం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశంలోకి వెళ్లి అక్కడ అల్లరి సృష్టిస్తే వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులవుతారు. అంతేకాదు, తాగిన తర్వాత తాగిన మత్తులు రోడ్డు పైన కానీ లేకపోతే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసి ఎటువంటి గలాటా చేసినా కూడా జనాలకి అటువంటి చర్యలకు వాళ్ళు శిక్షార్హులవుతారన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. లేదు, తాగిన మత్తులు చేశాను, నన్ను క్షమించండి అంటే కుదరదు. కాబట్టి ఎవరైనా తాగిన మత్తులో పబ్లిక్ కి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఎవరైనా అల్లర్లు సృష్టించినా లేకపోతే వెళ్లరాని ప్రదేశాల్లోకి అక్రమంగా ప్రవేశించినా వాళ్ళకి కోర్టు వారు ఎటువంటి జైలు శిక్ష విధిస్తారంటే, వాళ్ళకి అప్ టు 24 అవర్స్ జైలు శిక్ష విధిస్తారు. అంటే పోలీసు వారు వారిని అరెస్ట్ చేసి ఒక రాత్రంతా లేక ఒక డే మొత్తం 24 అవర్స్ ఇంప్రిజన్మెంట్ వాళ్ళకి ఉంటుంది. అలాగే వాళ్ళు చేసినటువంటి నేరానికి గాను కోర్టు వారు జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ తాగిన మత్తులో ఒక ప్రదేశంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఒకవేళ తీవ్రమైనటువంటి నేరాలు కనుక చేస్తే, అప్పుడు వాళ్ళకి జైలు శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది, పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఎక్కువగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదో పార్టీ అని చెప్పేసి లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా నడుస్తుందంటే, ఒకరికి జాబ్ వచ్చిందంటే తాగుతారు, జాబ్ రాకపోతే ఆ బాధలో తాగుతారు, సక్సెస్ వచ్చిందంటే తాగుతారు, సక్సెస్ రాకపోతే ఫెయిల్యూర్ వచ్చింది బాధ మర్చిపోవడానికని తాగుతుంటారు. కొద్దిమంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డాము, ఆ బాధలు మర్చిపోవడానికి, బెయిన్ మర్చిపోవడానికని తాగుతుంటారు. కారణం ఏదైనప్పటికీ తాగడం మాత్రం తగ్గించట్లేదు. కానీ ఇలా తాగి మాత్రం ఇటువంటి అల్లర్లు సృష్టించినా లేకపోతే అక్రమంగా వేరే ప్రదేశాలకు మీరు ప్రవేశించినా మీరు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేరం శిక్ష, ఒక నేరం చేస్తే శిక్ష ఏంటనే అంశాన్ని మీకు తెలియజేయడానికి మీ ముందరకు వచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై ఆల్ ఆఫ్ మై వీడియోస్. దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ ఎనీ ఫీడ్బ్యాక్, యూ కెన్ రీచ్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్ 9573950.